ఓయ్ ఏం చేస్తున్నావురా ఏమైనా ఉద్యోగం వచ్చిందా ఎన్నాళ్ళు రాగి ఇట్లా ఏదో ఒక కొలువులా జాయిన్ అయిపోరా లైఫ్ సెటిల్ అయిపోతుంది ఒరేయ్ ఎన్నాళ్ళు రా ఇలా ఖాళీగా ఉంటావు అదేదో చేస్తున్నావంటావు అది వర్కౌట్ అవుతుందంటావా అవన్నీ ఎందుకులే కాని నువ్వు చిన్నగా ఏదో ఒక ఉద్యోగంలోకి దూరిపో ఇవన్నీ ఎందుకు నీకు ఏదో ఒక దాంట్లో తొందరగా జాయిన్ అయిపో ఏజ్ అయిపోతే మళ్ళీ రాదు ఇలాంటివి వినే దొబ్బుతున్నారని జాబ్ సెర్చ్ పనిలో పడ్డా ఇల్లు వదిలి బయటికి అడుగేసిన మరుక్షణం జాబ్ సెర్చ్ ఇంత కష్టమా అనిపిస్తే ఇంకోవేలో నిజానికి ఇన్ని కంపెనీస్లో ఉద్యోగాలు ఉన్నాయా నేను ఏదో ఒక దాంట్లో సెలెక్ట్ అవుతా అంటూ ఎవ్రీడే జాబ్ ట్రయల్స్ ఒక చిన్న రియలైజేషన్ ఇంటర్వ్యూర్ని ఒప్పించే ప్రాసెస్లో నన్ను నేనే వదిలేస్తున్నానని ఎందుకంటే వాడిని ఇంప్రెస్ చేయడానికి ఏదో ఒకటి మాట్లాడాలిగా అన్ని దాటి ఆఖరికి జాబ్ తెచ్చుకుంటే శాలరీ ఎక్కడ సరిపోతుంది క్లారిటీ ఏదో చేయాలనే కసినాలో ఉన్న సపోర్ట్ అండ్ టైం కూడా పడుతుందిగా అది దక్కించుకునే ప్రాసెస్లోనే ఉంటే టైం అంతా పోతుంది ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అంటూ బ్యాండ్ వాయిస్తున్నారు సర్లే ఏదో జాబ్ అయితే స్టార్ట్ చేద్దామని జాబుల్లో దూరిన నెక్స్ట్ సెకండ్ కొట్టామరా జాబ్ అని ఎగిరేలోపే పంటు బతుకులు స్టార్ట్ అవుతాయి ఎంతో శ్రమించి ప్రతిరోజు ఎంత కష్టపడుతున్నా బ్రతకడం అంటే ఇంత కష్టమా అనిపించట్లే ఇది ఒక బతుక అనే ప్రశ్నే నాలో లేని అలవాట్లు కొని తెచ్చుకున్నట్టు ఈ ఫీల్డ్కి వచ్చామేంట్రా అనే ప్రెషర్ అండ్ సప్రెషన్స్తో అసలు మనది కాని కల్చర్కి అలవాటు పడ్డాం సాఫ్ట్వేర్ కదా అన్నిటికీ మేకప్ అండ్ టచ్ప్స్ ఉంటుంది శని ఆదివారాలు పబ్బుల్లో గడుపుతూ మత్తుతో బాధ తగ్గుతుందని నన్ను నేనే మోసం చేసుకుంటూ వెయ్యి మందిని నడిపే సత్తా నాలో ఉన్న నాకు నేనే భారంగా మిగిలాయి ఈరోజు ఖర్చులు నావే కానీ గమ్యమేది బ్రతుకు నాదే కానీ డెవలప్మెంటేది పలి పశువు అయిన ఒక ఉద్యోగి కంటే ఎంతో కసి మీద ఉంటూ ఒక లక్ష్యం వైపు పరిగెత్తే నిరుద్యోగ నయం ఏం చేస్తున్నావు అని ఇంకొకడిని అడిగే ముందు నేనేం చేశా అని ఒక్కసారి ఆలోచించు వీలైతే హెల్ప్ చేయి లేకుంటే దారి తప్పుకో వాడే రేపటి యోధుడు పనికొచ్చే పనులు చేయం కానీ పక్కనోడి పనిని ఈజీగా ఆపేస్తాం నిజమే డబ్బులు లేకుండా ఏదీ నడవదు అలాగని ప్రతీది డబ్బుకే ముడిపెడితే ఎలా ఏదో చెయ్యాలనుకుంటున్నాడుగా చెయ్యని